ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొలిపర మండల కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొలిపర శివార్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధి వీధిన కొనసాగిన ప్రచారధానానికి స్థానికులు అడుగడుగున పూలవర్షం కురిపించారు. మహిళలు హారతలు పట్టి నాయకులకు స్వాగతం పలక అభిమానులు కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలను వేసి ఆహ్వానించారు. కొల్లిపర గ్రామం నుంచి ఇప్పుడు జొన్నల పోతిరెడ్డి గారు మన పార్టీ పట్ల అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున పార్టీలోకి వస్తున్నటువంటి పోతిరెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారికి పార్టీ కనవని కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. షేక్ సలీం గారు ఈరోజు పెమ్మసాని గారి నాయకత్వంలో పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషం. వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తా ఉన్నాం హృదయపూర్వకంగా. ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానం, ఆత్మీయత, ఇద్దరు వ్యక్తుల్ని ఘనంగా ఊరేగించడమే కాకుండా పూల జల్లు కురిపించినటువంటి కొల్లిపర గ్రామ వాస్తవ్యులకి, మన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ గారు, మన ప్రాంతవాసి విదేశాలకు వెళ్లి స్థిరపడి పుట్టిన పురుమగడ్డకి సేవ చేయాలనే తలంపుతో ఈరోజు వ్యాపారాన్ని కూడా త్యజించి మన కోసం వచ్చిన యువకుడు, మన అందరి ఆశాకిరణం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఈ రోజున మీ అందరి యొక్క ఉత్సాహాన్ని, ఊపిరిని పీల్చకుండా కూడా ఈ రోజున మీ అందరూ చూపిస్తున్నటువంటి ఆనందానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే మే 13న జరగబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరి గెలిపించాల్సిందిగా ఇద్దరిని వీళ్ళిద్దరి గుర్తు, సైకిల్ గుర్తు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి నాగుళ్ళ మనోహర్ గారు గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తుగా ఓటు వేసి వ్యాసి గుర్తు వేసి అల్లడైపోయింది. 10 నెలల నుంచి సైకిల్ 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 అంటాం. పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని, కొల్లిపర మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొకసారి 1 స్థానంలో తీసుకెళ్లేటట్టు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం. రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు చూశారు. కానీ మీరు ఈ 3 వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతో దేనికోసం ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలో అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోరాటం చేసినా వాళ్ళపైన కేసులు పెట్టి జైలు పంపించారు. పొత్తు అనే విషయం ఎందుకు వచ్చిందంటే అసమర్థత పాలన వలన, రాక్షస పాలన వలన. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పరిపాలన చేతకాక
మన రాష్ట్రానికి ఎంత అంధకారంలో నెట్టారో మీ అందరు చూశారు. రైతాంగం నష్టపోయింది, యువత నష్టపోయారు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మన అందరం కూడా కృషి చేద్దాం. నిలబడండి, ఇన్ని రోజులు మీరు పోరాటం చేశారు, ఇంకా 3 వారాలే మీరు కష్టపడాలి. ఈ 3 వారాలు కష్టపడి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక మార్పు కోసం మొదటి రోజు మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు, 2వ రోజు మీ అభ్యర్థిగా. ప్రజా పాలకులు ఎవరైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లారు. ఎయిర్పోర్ట్ ఆపలేదు, రింగ్ రోడ్డును ఆపలేదు, అభివృద్ధిని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందులో దానికి మాకు కూడా అభిమానం. అయితే గత 5 సంవత్సరాలు మీరు తీసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం లేట్ అవుతుంది అని చెప్పి పట్టిసీమని ఆగమేఘాల మీద 1 సంవత్సరం రోజుల్లో కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టుని 72% 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ముంపు గ్రామాలు, తెలంగాణలో ఉన్నటువంటి ముంపు గ్రామాలను కలిపి ఒక సమర్థవంతంగా ప్రతి వారం సమీక్ష చేసి 72% కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను మార్చేశారు, రివర్స్ టెండరింగ్ అని వేశారు. ఓకే, అయితే ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం 4% కూడా పోలవరం ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. మరి పట్టిసీమ తీసుకోండి, పట్టిసీమని ఫిల్టర్ గాని అన్ని మెయింటైన్ చేయాలి కదా, పట్టిసీమ నీళ్లు కావాలంటే కరెక్ట్ గా. సో పట్టిసీమను కట్టిన దాన్ని కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు.